హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం రెనాల్టో లార్జీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈ రోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి పివిసి మున్న వెహికల్స్ అని కొడితే మ్యాప్ డైరెక్ట్ గా మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చిద్దండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ రెనాల్టో లార్జీ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి 8 సీటర్ కార్ అండి రెనాల్టో లార్జీ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2015లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది 2016లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2031 దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం 26,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి జెన్యూన్ రీడింగ్ అండి ఎందుకంటే ఈ కారు ఓనరు ఢిల్లీలో ఉంది ఈ కారు ఢిల్లీ నుంచి నేను ఇవాళ తీసుకురావడం జరిగింది ఈ కారు ఓనర్ గారు అవుట్ ఆఫ్ లో అయితే ఉంటారు ఒక సంవత్సరంన్నరకి 2 సంవత్సరాలకు వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్ని తిరగటానికి అయితే కొంటమైతే జరిగిందండి ఆయన సంవత్సరంన్నరకు 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు తిరుగుతారు ఒక నెల 2 నెలల్లో తిరిగి మళ్ళా వేరే కంట్రీ అంటే అమెరికాలో అయితే ఉంటుందండి ఈయన ఢిల్లీ ఓనరు అమెరికాలో అంటే వేరే కంట్రీలో అయితే ఉంటారు అక్కడి నుంచి అయితే వచ్చినప్పుడు తిరగటానికి ఈ కారును అయితే కొంటమైతే జరిగింది 26,000 కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి 4 రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ చాలా మంది ఎట్టిగా కార్ కోసం ఫోన్ చేస్తున్నారు ఒకవేళ ఎట్టిగా దొరక్క వేరే కారు ఏది తీసుకోవాలని ఆలోచిస్తే మాత్రం హోండా మొబిలియో కానీ లేకపోతే ఈ కారు రెనాల్టో లార్జ్ కానీ తీసుకోండి మీకు మెయింటెనెన్స్ పరంగా అంత పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏముండదు మీకు మైలేజ్ పరంగా కూడా బాగుంటుంది బెల్ట్ క్వాలిటీ పరంగా కూడా ఈ కార్లు అయితే బాగుంటాయండి అలాగే ఫ్రెండ్స్ టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 4 టైర్లు కార్తో వచ్చినటువంటి టైర్లు 2015-16లో కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయి దాదాపుగా 60-70% అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% ఉంది ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదండి కార్తో వచ్చినటువంటి స్టెప్నీ టైర్ అంతే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే ఈ కారు మైలేజ్ హైవే మీద 1 లీటర్ డీజిల్ కి 18 నుంచి 20 మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి ఈ కారు ఫ్రంట్ ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి అలాగే బ్యాక్ లో కూడా ఏసీ ఈవెంట్స్ ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి పవర్ విండోస్ ఉన్నాయి 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే ఉందండి అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఈ కారుకి సేఫ్టీ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి 15,000 రూపాయల స్క్రీన్ అయితే ఈ కారుకి అయితే ఉందండి ప్రస్తుతానికి పెట్టుబడి పెట్టేది అయితే ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి సీట్ కవర్స్ 100కి 80% అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి లెఫ్ట్ లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్ అంటే పెయింటింగ్ అనేది అయితే పడుతుంది అదైతే కామన్ అండి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కారు మీద
ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు, కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇంటిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో మా అన్నయ్య మోయిజ్ గానీ, బాబీ గానీ, హఫీజ్ గానీ, నా నెంబర్ గానీ, ఈ 4 నెంబర్లో ఏ నెంబర్ కైనా కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏనది ఫోన్ లో అయితే చెప్తాం అయితే జరిగిద్దండి. 4,90,000 రూపాయలు ఎన్ఓసి ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చెలవు వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్సెల్ వేరియంట్ అండి. రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్సెల్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. ఈ కారు ఓనర్ గారు యుఎస్ లో, అమెరికా అవుట్ ఆఫ్ కంట్రీలో అయితే ఉంటాడు. అతను 1.5 సంవత్సరానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ కార్ని తిరగడానికైతే కొంటమైతే జరిగిందండి. ఇక అవుట్ ఆఫ్ వెళ్ళొచ్చిన వాళ్ళు దాదాపుగా సంవత్సరాలు తరబడి అయితే రారండి. వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వెహికల్స్ కానీ ఎవరైనా అడగాలన్నా కూడా అడగలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉంటాయి కాబట్టి కొనుక్కుంటారు. తర్వాతకైతే మళ్ళీ అమ్ముకొని మళ్ళీ వేరే కార్లలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారండి. కార్ అయితే నెంబర్ 1 అయితే ఉంది, అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి, అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే ఈ 4 కార్లు కూడా సేల్ చేసేటటువంటి కార్లే. అలాగే కార్ కి లెఫ్ట్ లో ఉన్నటువంటి బాడీకి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే 50 నుంచి 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అంటే అండి 60% అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే క్యారియర్ కూడా అయితే ఉందండి. కిరాయిల పర్పస్ కూడా చాలా బాగుంటుంది, ఎవరైనా కిరాయిల పర్పస్ తోలుకోవాలనుకుంటే ఈ కార్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడొచ్చు. అలాగే కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా అంటే చాలా నీట్గా ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 60% మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్, లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే 60% అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, రైట్ సైడ్ లుక్. అలాగే ఒకసారి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ. అలాగే ఒకసారి ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చండి 26,383 కిలోమీటర్లు తిరిగింది. అలాగే ఈ కార్కి స్క్రీన్ కూడా అయితే ఉందండి, ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ కూడా అయితే ఉందండి చూడొచ్చు. ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది. అలాగే సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి. క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చండి. అలాగే ఈ కార్కి రివర్స్ కెమెరా కూడా ఉంది, హెచ్డి రివర్స్ కెమెరా, మంచి క్లారిటీగా అయితే కానొస్తుంది. అలాగే గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి, ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది చూడొచ్చు. డాష్ బోర్డ్ లుక్, అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు, అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి. అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి. దాదాపుగా 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. థర్డ్ రో సీట్లు చూసుకున్నట్లయితే 100కి 80% ఉన్నాయి చూడొచ్చు. ఇన్నోవా కార్ ఉన్నట్టే ఉంటుందండి. రియర్ సెకండ్ రోలో ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి, థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి. ఒకసారి బూటి యొక్క స్పేస్, డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూటి యొక్క స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ గా ఉంది చూడొచ్చండి. థర్డ్ రోలో ఉన్నటువంటి ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి, సీట్ కవర్స్ కూడా చాలా చక్కగా అయితే ఉన్నాయండి. అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి. ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉందండి, అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉందండి. ఒకసారి ఎక్సలెటరీ ఒకసారి స్టార్ట్ చేయి.
సింగిల్ సెల్ఫ్ కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2015 మ్యానుఫ్యాక్చరింగ్ 16 రిజిస్ట్రేషన్ రెనాల్ట్ లార్జీ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండి. కేవలం 26,000 తిరిగినటువంటి కార్ అండి ఈ కార్ అయితే. ఫస్ట్ ఓనర్ కారు, సింగిల్ కీ అయితే ఉంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 4,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివి సిమన్ అనే అందరికీ బాయ్, జై హింద్.